దేశంలోనే పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన విశాఖతో అనుబంధంగా ఉంటుంది గాజువాక. కానీ అడుగు పెడితే కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్లా కనిపిస్తుంది. గాజువాక అనేది సమస్యల వల్ల ఇప్పటివరకు చాలామంది నాయకులు పరిపాలించారు, అన్ని చేశారు, కానీ వాళ్ళ స్వలాబ్ది కోసం తప్ప గాజువాక ఉన్న ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు. చుట్టూ మొత్తం చుట్టూ గాజువాక చుట్టూ పొల్యూషన్తో కూడింది, మొత్తం కాలుష్యం. ప్రతి మనిషి కూడా కాలుష్యం పీల్చుకుంటూ ఇక్కడ బతుకుతున్నారు. మొత్తం అటు గంగవరం పోర్టు కానీ, జింక్ కానీ, లేకపోతే గవర్నమెంట్ల కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఏపీఎస్సీ కానీ, లేకపోతే ఎస్సీజెడ్ కానీ, లేకపోతే ఇటు ఎన్టీపీసీ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, గంగవరం పోర్టు మొత్తం అంతా మొత్తం పొల్యూషన్ అంతా గాజువాక నియోజకవర్గంలో ఉంటుంది. కానీ ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎటువంటి అధికారులు కానీ ఎవరు కానీ పనిచేయరు. నిర్వాసితుల కన్నీటి గాథలు, త్రాగునీరు రాని గ్రామాలు గాజువాక దుస్థితికి నిదర్శనాలు. ఏదైతే నిర్వాహ సమస్య ఉందో, అటు గంగవరం పోర్టు కానీ, ఇటు స్టీల్ ప్లాంట్ కానీ, నిర్వాసితులకు న్యాయం చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు కానీ, ఈ అధికారాలు కానీ ఇప్పటికో చే నిర్వాసులకు న్యాయం అనేది చేయలేదు. 9500 మంది నిర్వాసులు ఖాళీగా ఉంటే 9000 మందికి నిన్నటికి 1వ తేదీన 5000 మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిపోయారు. ఆ నిర్వాసులు 5000 మందిని ఇందులో ఫిల్అప్ చేసుకుంటే ఉన్న నిర్వాసుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. కానీ ఆ విషయం కూడా ఎటువంటి పరిస్థితుల్లో నిర్వాసం తీసుకోదు. ఎందుకంటే నిర్వాసులు ఒకవేళ ఉద్యోగాలు చేస్తే ఇక్కడ యాజమాన్యాలు కాస్త నిర్వాసులు దీంట్లోకి వెళ్ళిపోతుందని నిర్వాసం తీసుకోండి. ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే పెదగంటేడ గాజువాక మండలంలో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ కూలి పని కూడా గంగవరంలో కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, వాళ్ళు ఇస్తే ఇక్కడ ఉద్యోగం రాదు, ఇవ్వనివ్వరు. ఎందుకంటే అధికారులు కూడా, నాయకులు కూడా అదే ముఖ్యం. ఒకవేళ నిర్వాస సమస్యల మీద ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని లోపల పంపించి రాడికల్లో లేకపోతే రౌడీషీలో ఏదో ఓపెన్ చేసి వాళ్ళు మాట్లాడినా కూడా ఇక్కడ ఉన్న నాయకులు అధికారులు ఆ సమస్య చేస్తారు. గంగవరం పోర్టు నుంచి విశాఖ డైరీ వరకు, పెద్ద గంథ్యాడ డంపింగ్ యార్డ్ నుంచి గాజువాక పారిశ్రామిక వాడ వరకు ఎటు చూసినా కాలుష్యం. ఎన్నో వ్యాధులు, ఎన్నో కోల్పోయిన ప్రాణాలు. ఈ విశాఖ డైరీ స్టార్ట్ చేసినప్పుడు 100,000 లీటర్ల ప్రాసెస్ తోని పెద్ద శక్తితో తయారు పెట్టినటువంటి ప్లాంట్ ఇవాళ 600,000 లీటర్ల ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది తయారు చేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అనేది ఒకటి, దాన్ని ఖర్చు పెట్టేటువంటి ఏదైతే యాసిడ్ దాన్ని క్లీన్ చేసేటువంటి అన్ని యాసిడ్ అన్నీ దీనివల్ల ఈ అక్కడి పొలంలో ఉన్నటువంటి నీరు వాళ్ళు వదిలేస్తున్నారు, బహిరంగంగా వదిలేస్తున్నారు. యాసిడ్ వాటర్ అదంతా కూడా బహిరంగ వదిలడం వల్ల అక్కడి పొలం ప్రధానంగా అక్కడి పొలంలోని ఊరి మధ్య గుండగా వెళ్తుంటే వాటర్ వెళ్ళడం వల్ల వాటర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పల్యూటెడ్ అయిపోయి ఉప్పు నీరుగా తయారైపోయింది. ఈ నీరు మేము బోర్లు వేసుకున్నప్పుడు కూడా దేన్ని వేసుకుంటే కానీ ఉతకడానికి కానీ కనీసం అందుకోవడానికి కానీ స్నానం చేయడానికి కూడా పని లేకుండా పోయింది. మేడపైన పడుకోవడానికి కూడా అవకాశం లేకున్నటువంటి పరిస్థితి, ఉతుకున్న బట్టలు మేడపైన ఆరబెట్టుకోలేనటువంటి పరిస్థితి, నల్ల పౌడర్ అనేది వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చైనా బొగ్గు వాడడం వల్ల మజంత ప్రీతంగా వాయు కాలుష్యం అనేది, నల్ల బొగ్గు అనేది వాడడం వల్ల చిన్నపిల్లల్లో మరింత వ్యాధి అనేది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఊళ్ళో కూడా బుగ్గులు అయ్యింది, నల్లగా బొగ్గు వచ్చేసి నల్ల బొగ్గు రకరకాలుగా. ఇప్పుడు కాలం గురించి మాట్లాడండి, ఉప్పు వాటర్ అండి ఇది ఉప్పు వాటర్ సూపర్ కొలాయ పైప్ లేసుకుంటే డైరెక్ట్ లైన్ వెళ్తారు. మరి కొలా వల్లే పక్కన బోర్లు సాల్ట్ మనం వచ్చి చూసారు, ఇంటికో బోర్ చెక్ చేశాడు, లంబర్లు రాసేసుకో, బోర్ లంబర్ డోర్ లంబర్లో మరి అడ్రస్ లేవు, మరి అక్కడికి వెళ్ళిపోయి ఆ లంబర్లు అన్నీ ఎందుకు పది చేరలు వస్తాం, పది చేరలు కూర్చుంటాం, వెళ్ళడం ఆ పని అయిపోతుంది. ఎవరు అడగాలి ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్వాసుల దగ్గర నుంచి చాలా మట్టుగా మొత్తం ల్యాండ్ కలెక్ట్ చేశారు. ఆ ల్యాండ్ కూడా నిర్వాసులకు ఇవ్వట్లేదు, ఎవరెవరో ఆక్రమించుకున్నారు, ఎక్కడ చూసి ఆక్రమించుకున్నారు. ఆ భూములు ఏమన్నా నిర్వాసులు మళ్ళీ తిరిగిస్తే వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. మేమందరం సొంత చేసాం, ఒక స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వస్తుందంటే మేమందరం ఆ బతుకులు బాగుంటాయి, ఇప్పటికైనా మా అందరికి ఉపాధి కలుగుతుంది అని ఆశించి స్టీల్ ప్లాంట్ ని 1,250 రూపాయలకి స్టీల్ ప్లాంట్ కి మా భూములు దారాదాపం చేశాం. దారాదాపం చేస్తే ఆ రోజు మా తాతల కార్కాడు లాంటి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ప్రధానమంత్రి వచ్చి చట్టసభలో చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని. నేటికి మా తాత తరం అంతరించిపోయింది, నా తండ్రి తరం అంతరించిపోయింది, నా తండ్రి ఆర్కాడ్ నేను మార్చుకున్నాను. ఇప్పుడు వరకు ఎటువంటి ఉపాధి, కూలి పని కూడా ఇవ్వలేదు. మా భూములు తీసుకుని మేము ఏ విధంగా బతకాలో కూడా తెలియని స్థితి. గ్రామాన్ని అనుకుని పెదగంటడ మండలం నడిపోట్లో డంపింగ్ యార్డ్ పెట్టారు. అంటే ఇటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 20-30 గ్రామాలకు సంబంధించిన చెత్త, జీవీఎంసీ జోన్లకు సంబంధించిన చెత్తను తీసుకొచ్చి గ్రామం మధ్యలో ఉంచుతారు. ఇక్కడ నుంచి వాళ్ళకి నచ్చిన రోజున తరలిస్తారు. ఈ మొత్తం డంపింగ్ యార్డ్ సంబంధించి చుట్టుపక్కల ఉన్న హౌసింగ్ బోర్డు కానీ, బర్మా కాలనీ, స్వతంత్ర నగర్, లేకపోతే రిక్షా కాలనీ, తర్వాత నడుపూరు, ఈ ప్రాంతాలు మొత్తం అంతా చుట్టూ తినడానికి భోజనం తినే ముందు కరెక్ట్గా డంపింగ్ యార్డ్ సంబంధించింది క్లీన్ చేస్తారు. అదంతా చెత్త, వాసన, దుర్వాసన మొత్తం అంతా ఈ ప్రజల మీద ఉంటుంది. నెక్స్ట్ గంగవరం పట్టుకున్నటువంటి బొగ్గుని ఇటువైపు రాకుండాను గోడ కట్టి గోడకు సంబంధించిన బొగ్గు రాకుండా, అయితే విశాఖపట్నం ఏ విధంగా అయితే పోర్టులో ఉన్న బొగ్గు రాకుండా పద్దాలు పరుస్తారో ఇక్కడ మాత్రం అటువంటి పద్దాలు కానీ ఏమీ కాదు. ఇక్కడ పాలకులుగా వచ్చిన నాయకులందరూ దోచుకోవడానికి, దాచుకోవడానికి కోసం మాత్రమే వచ్చారు.
కానీ వారు పడుతున్న బాధలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇంకోటి, ఏ నాయకుడు గాజువాకు వచ్చే పరంగా ఏం చేస్తే పారిశ్రామిక ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతామని చెప్తారు. కానీ అభివృద్ధి అనేది కాదు, ఇక్కడ ఏపీఎస్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి సంబంధించిన నాయకులు కబ్జాలు చేయడానికి ముందుకొచ్చి డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికైన తర్వాత కబ్జాలు చేసుకుని ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుని ప్రజలకు మాత్రం ఎటువంటి ఏమీ చేయరు. అభివృద్ధి అభివృద్ధి అంటారు, గాజువాకలో కానీ పెదగంటడ మండలంలో కానీ అభివృద్ధి అనేది ఏమీ చేయరు. ప్రజలు ఎలాగున్నారో అలాగే సొసావడమే. వారి కష్టాలను పంచుకోవడానికి నాయకుడు కరువైనప్పుడు వారికి అండగా ఉండేందుకు, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు జనసేనాని స్వయంగా శతజ్ఞి బృందాన్ని పంపి సమస్య మూలాలను తెలుసుకున్నాడు. ఈ గాజువాక రూపురేఖను మార్చేందుకు, సమస్యల వలయాన్ని ఛేదించేందుకు సాక్షాత్తు జనసేనాని రంగంలోకి దిగాడు. విశాఖ ముక్కు నిర్వాసితులు అంటే 23,000 అనుకుంటా ఆ భూమి 1970లలో ఈ రోజున మన గాజువాక ఇక్కడికి ఇంతమంది రావడానికి కానీ మొట్టమొదటిగా వచ్చింది విశాఖ ఉక్కు పరిశ్రమ. మరి దానికి భూములు ఇచ్చింది మన గాజువాక రైతులు 17,000 మంది. 26,000 ఎకరాలు ఇస్తే ఈ రోజున విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. పాపం అందరికీ ఆర్ కార్డ్స్ ఇచ్చి అంటే రీహాబిలిటేషన్ కార్డ్స్. ఈ రోజు వరకు వారికి ఇంకా న్యాయం జరగలా, ఇంకా వారి భూములు కోల్పోయారు. భారతదేశం అంతా చెప్పుకుంటుంది ఆంధ్రుడి హక్కు విశాఖ ఉక్కని, కానీ ఎవరైతే భూములు ఇచ్చారో వారికి న్యాయం జరగలా. ఇన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, ఇంతమంది నాయకులు వచ్చారు, ఏ ఒక్కరూ కూడా పాపం వారికి న్యాయం చేయలేదు. ఈ గంగవరం కాలుష్యం కూడా ఎక్కడైనా సరే అభివృద్ధి జరగాలి, అభివృద్ధిని జనసేన పార్టీ అడ్డుకోదు. కానీ అభివృద్ధి బాధ్యతతోటి కానీ ప్రభుత్వాలు చేయకపోతే పారిశ్రామికవేత్తలు కూడా నా విన్నప్పం, అందరికీ ఆమోదయోగ్యమైన పునరావాస కార్యక్రమాలు లేకుండా ఏ ఉద్యోగాలు అయితే ప్రామిస్ చేశారో వారికి ఏవైతే అండగా ఉంటున్నారో, ఏవైతే వాళ్ళకి జీవన భృతి ఇస్తా ఉన్నారో, గంగవరం పోర్ట్ ట్రస్ట్ కూడా వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు మర్చిపోయారేమో కానీ ప్రజా సమస్యలు జనసేన పార్టీ మర్చిపోదు, పవన్ కళ్యాణ్ మర్చిపోదు. ఈ రోజుకి మనకి రామచంద్ర నగర్ లో కానీ జగజ్జీవన్ రామ్ నగర్ లో కానీ గ్రేటర్ విశాఖ డంపింగ్ యార్డ్ ఉంది. 10 గ్రామాలు 20,000 మంది ప్రజలు ముక్కులు బద్దలైపోయిన వాసన మరి ఎవడు మాట్లాడు దాని మీద. ముఖ్యంగా గాజువాకలో ఎంత పొల్యూషన్ ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి అనుకున్నారు అందరూ. స్వచ్ఛమైన గాలి పీల్చగలమా మనం? ఇంత కాలుష్యం ఉంది, విశాఖ డైరీ నుంచి వచ్చే కాలుష్యాలు అక్కడ స్థానికంగా ఉండే మొత్తం పంట పొలాలు నాశనం చేస్తున్న బిడ్డలకి చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు. ఉత్తరాంధ్ర ఎక్కడికి వెళ్ళండి, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ఎక్కడికెళ్ళినా కాలుష్యం చెందే పరిశ్రమలు తప్ప స్థానికులకి ఉపాధి కల్పించే పరిస్థితులు లేవు. మనం డంపింగ్ యార్డ్ కాలుష్యం కానీ, గంగవరం పోర్టు కానీ, ప్రజా సంక్షేమానికి ప్రజలకి న్యాయం జరగడానికి నిరంతరం జనసేన పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటా. ఈసారి గాజువాక ప్రజల తరపున నిలబడేది రాజకీయ నాయకుడు కాదు, మన ప్రజాసేవకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కొంచెం నిలబడే వ్యక్తి, పారిపోయే వ్యక్తి కాదు, ఆ అభ్యర్థి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని గాజువాక నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాడు. మీ తీవెన్లు కావాలి.